సింహపురి స్పోర్ట్స్ అకాడమీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు కరసాములో మనం క్లాస్ త్రీ చేయబోతున్నాం. ఈ క్లాస్ త్రీలో మనం భాగం నేర్చుకుంటున్నాం. ఈ భాగం అనేది మనం ఎలా చేయాలనేది ఈరోజు చూద్దాం. మనం నాలుగు అడుగుల్లోనే మనం భాగం చేయాల్సి ఉంటుంది ఫస్ట్ నేర్చుకునేటప్పుడు. తర్వాత మనం నాలుగు అడుగుల్లో మనం బాగా మనం గిరికి చేస్తాం లాస్ట్ క్లాస్లో. ఇప్పుడు వచ్చేసి నాలుగు అడుగుల్లోనే నెక్స్ట్ మనం ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దారు. ఇప్పుడు చూడండి, లాస్ట్ క్లాస్లో మనం ఇలా భాగం చేసి ఇలా వచ్చి ఇలా తిరిగి ఇలాగా గిరికి కొట్టాం. ఇది గిరికి కొట్టాం ఇలాగా. ఇప్పుడు వచ్చేసి దీంట్లో భాగం వచ్చేసి జస్ట్ సేమ్ అలాగే ఇలా తిప్పుతున్నాం కదా, ఇలా వచ్చుకుంటూ వస్తూ ఇక్కడి నుంచి డైరెక్ట్గా బ్యాక్ తిరగాలి. ఇక్కడ బ్యాక్ నుంచి ఇట్లా తిరిగి ఇలా రావాలి. నెక్స్ట్ ఈ పక్క నుంచి ఇలా తిరుగుతూ వచ్చేసి ఈ పక్క ఇలా బ్యాక్ తిరగాలి. వెరీ సింపుల్. ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు ఇట్లా ఉంది కదా, ఇప్పుడు చూడు ఇట్లాగా ఇట్లా పట్టుకొని ఇట్లా బ్యాక్ రావాలి. ఇది రావాలి ఇక్కడి నుంచి, ఇక్కడి నుంచి ఇది చూడండి ఇట్లా తీసుకుంటే బొండ థంబ్ ఫింగర్ కిందకి వెళ్ళి మళ్ళీ ఇట్లా పైకి వేసి మళ్ళీ థంబ్ ఫింగర్ కిందకి వచ్చి ఇక్కడ హ్యాండ్ మార్చుకోవాలి. ఈ హ్యాండ్లో కూడా అంతే. ఇది బ్యాక్ నుంచి థంబ్ ఫింగర్ కిందకి వెళ్ళి మళ్ళీ థంబ్ ఫింగర్ కింద నుంచి మళ్ళీ పైకి వచ్చి హ్యాండ్ మార్చుకోవాలి. మళ్ళీ చూడండి, ఇక్కడి నుంచి ఇట్లా కిందకి వెళ్ళి ఇక్కడి నుంచి రావాలి. దీనే మనం నాలుగు అడుగులు చేయాల్సి ఉంటుంది. చూడు ఇక్కడి నుంచి వన్ ఇలాగా. నెక్స్ట్ ఈ పక్క నుంచి వచ్చేసి ఇలాగా. అదే మనం ఈ పక్క నుంచి చూస్తాం అనుకో నాలుగు అడుగులు. ఇక్కడి నుంచి జస్ట్ ఇక్కడి నుంచి మీకు ఫ్రీగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ పక్క నుంచి వచ్చిన తర్వాత ఇట్లాగా ఈ పక్క నాలుగు అడుగులు వేస్తాం. ఇప్పుడు ఇట్లాగా ఇలా వేస్తాం. అది ఇప్పుడు చూసినట్టు ఈ పక్క చూడండి, జస్ట్ ఇట్లా ఇది నాలుగు అడుగులు. ఇచ్చేస్తాం. ఇప్పుడు ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే భాగంలోనే నెక్స్ట్ ఇదే క్లాస్లో మనకు గిరిక్ కొట్టాలి. లాస్ట్ క్లాస్లో మనం నేర్చుకునే గిరిక సేమ్ దీంట్లో ఉన్నట్లాగే దీంట్లో ఎలా మిక్స్ అయ్యాలో చూద్దారు ఒకసారి. ఇక్కడి నుంచి ఇలా గిరిక్ కొట్టి సేమ్ ఈ పక్క నుంచి ఇలా కొట్టాలి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడి నుంచి గిరిక్ తీసి మళ్ళీ ఇక్కడి నుంచి బ్యాక్ రావాలి. సేమ్ చూడండి, ఈ సైడ్కి వేసాను చూడండి. ఇప్పుడు బ్యాక్ వేస్తా, ఈ సైడ్కి వేస్తా. ఈ పక్క వేస్తాను, అదే ఈ సైడ్ చూడండి, మీ సైడ్కి బ్యాక్ ఇలాగా. ఇది భాగం. ఈ విధంగా చేసి మనం చేయగలిగితే ఈ భాగం అనేది ఇంకా చాలా చాలా సార్లు వస్తూ ఉంటుంది. దానిలో మనం ఎలా చేయాలి అడుగులు మారినప్పుడల్లా ఇది కూడా మనం మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం భాగం చేయాల్సి ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ సింబల్ ప్రెస్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.